హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్ సో ఇప్పుడైతే అన్ అకాడమీ ప్రాడిజీ టాలెంట్ రివార్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అండ్ యూ కెన్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఎక్సైటింగ్ ప్రైజెస్ అండ్ ఆల్సో యూ కెన్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ సో ఇది 23rd జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ 10 AM ఆన్వర్డ్స్ ఇది క్లాస్ 7th నుంచి క్లాస్ 12th వరకు ఉంటుంది ఈవెన్ ఫర్ ఐఐటి జేఈ ఇంకా నీట్ యూజీ కూడా అండ్ యూ కెన్ విన్ ఎక్సైటింగ్ స్కాలర్షిప్ అండ్ రివార్డ్స్ యాజ్ వెల్ And you can compete with All India level. And you can win a 20 lakh college grant actually. So much for Uddu, you can enroll it for free. They won't charge anything for you. And this is my referral code. So please go for it. And you can win an exciting rewards in every test. Okay. So top the test on 29 January and 13th February. And get a chance to win Education for Life also. MacBook Air, Apple iPhone, Apple iPad, and Amazon Echo Dot, and Amazon Ochos. And the scholarship slabs are also there, yeah. So first inch 10th varku, 10th rank varku, 100% of scholarship untundi. Till 500 rank varku, meeku scholarship benefit untundi. And these are the test schedules. Test 1, Test 2, Test 3, and Test 4. So for class, class 7th inchi, ప్లస్ 12 ఇంకా నీట్ యూజీ ఐఐటి జేఈ వాళ్ళకు కూడా సో జాన్ 23, 29 ఫిబ్రవరి 6 అండ్ ఫిబ్రవరి 13 యూ కెన్ పాస్ ద వీడియో అండ్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ యాజ్ వెల్ అండ్ ఇప్పుడైతే మనకి చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి అన్ అకాడమీలో ఆల్ఫా లీడర్స్ బ్యాచ్ ఫర్ నీట్ 2023 ఆల్ఫా అచీవర్స్ ఫర్ నీట్ 2022 సో 12th జాన్ నిశ్చయ్ For NEET 2022, starts on 7 Jan. Most important, 10,000 questions for NEET 2022, which is going to start on 5th Jan. So you can enhance your last mile preparation for NEET UG 2022 with an academy. So we are offering a printed study material on your doorstep. So 6 months iconic subscription teeskunte, meeku printed study material mee intiki post lo pampistaru. And NEET UG Compact. So on 9th Jan, 11 AM ki, class 11, class 12, inka class 13 ki. 45 minutes, 28 questions. So medals for top 3 rankers and merit certificates for top 25 rankers. Rank 1 to 3, 100% scholarship. Rank 4 to 10, 75% of scholarship. 11 to 50, 50% of scholarship. And rank 51 to 150, 25% of scholarship you can win. అండ్ మన టాపిక్ అయితే ఎకోసిస్టమ్ ఇంకా ఎకాలజీ సిరీస్ రన్ అవుతుంది కాబట్టి సో ఈ రోజు మన టాపిక్ లో సో మనం సోఫార్ ఇవన్నీ కమ్ సో మనకి ఎకాలజీలో ఎకోసిస్టమ్ అనేది ఒక పార్ట్ అని తెలుసుకున్నాం మనకి చాలా ఎకోసిస్టమ్స్ ఉంటాయి ఎంటైర్ ఎకాలజీలో ఎకాలజీ అనేది బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అసలు ఈకాలజీలో మనం మెరైన్ ఎకోసిస్టమ్ చూస్తాం గ్రాస్ ల్యాండ్ ఇంకా ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఇలా చాలా రకాలు చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫారెస్ట్ గ్రాసెస్ ఇవన్నీ ఉంటాయి సో ఒక ఆస్పెక్ట్ మాత్రం కన్సిడర్ చేయాలి ప్రొడక్టివిటీ డీకంపోజిషన్ ఎనర్జీ ఫ్లో ఇంకా న్యూట్రియంట్ సైక్లింగ్ ఈ ఎథోస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆక్వాటిక్ ఎకోసిస్టమే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాండ్ సో సెల్ఫ్ సస్టైనబుల్ యూనిట్ అనమాట అంటే దానికి అది దాంట్లోనే ఫిషెస్ ప్రొడ్యూస్ అవుతాయి దాంట్లోనే ఆల్గే ప్రొడ్యూస్ అవుతాయి ఆ ఆల్గేని ఫిషెస్ తింటాయి ఆ ఫిషెస్ చనిపోతాయి ఆ ఫిషెస్ డీకంపోజ్ అయిపోతాయి మళ్ళీ వాటిని డీకంపోజ్ అయినవన్నీ ఆ సాయిల్లోను మడ్లోను కలిసిపోతాయి వాటర్లోను కలిసిపోతాయి మళ్ళీ అది ఆల్గేకి తీసుకుంటుంది ఆల్గే ఇంకా బ్రయోఫైట్స్ టెరిడోఫైట్స్ ఈ వాటర్ సైడ్ ఉండే ప్లాంట్స్ అన్ని తీసుకుంటాయి సో దాని తర్వాత మళ్ళీ అవి ఫిషెస్ తింటాయి దీన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తాయి సో విచ్ ఇస్ యాక్చువల్లీ సైకిల్ ఈ కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ అన్ని కూడా ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లో ఉంటాయి యాక్చువల్గా పాండ్ అనేది కొంచెం లోతు తక్కువ ఉండే వాటర్ బాడీ సో మనకి 4 బేసిక్ కంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ని ఎగ్జిబిట్ చేస్తాయి ఏ బయోటిక్ కంపోనెంట్ వాటర్ లో ఏంటంటే డిజాల్వ్డ్ ఇన్ఆర్గానిక్ ఇంకా ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ సాయిల్ తో బాగా ఎన్రిచ్ అయి ఉంటాయి ఇంకా బాటమ్ ఆఫ్ ద పాండ్ లో ఉంటుంది సోలార్ ఇన్పుట్ ద సైకిల్ ఆఫ్ టెంపరేచర్ డే లెంత్ అండ్ అదర్ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ రెగ్యులేట్ ద రేట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎంటైర్ పాండ్ దాని తర్వాత ఆటోట్రోపిక్ కంపోనెంట్స్ దీంట్లో ఏంటంటే ఫైటోప్లాంక్టన్స్ అంటే ఆల్గే
ఫ్లోటింగ్ సబ్మర్జ్డ్ అండ్ మార్జినల్ ప్లాంట్స్ అండ్ ఫౌండ్ ఇన్ ఎడ్జెస్. కన్జ్యూమర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై జూ ప్లాంటన్స్ అంటే ఫిషెస్ ఇవన్నీ తింటాయి అన్నమాట మనకి, ఇంకా పురుగులు ఇట్లాంటివన్నీ, ఆక్వాటిక్ ఆంఫిబియన్స్, ఇంకా ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్, సో ఫ్రీ స్విమ్మింగ్ అండ్ బాటమ్ డ్వెల్లింగ్ ఫామ్స్ అన్ని కూడా. సో ఇంకా ఫైనల్ డీకంపోజర్స్కి వచ్చేసరికి ఫంగై, బ్యాక్టీరియా, ఇంకా ఫ్లెజలేట్స్ చాలా అబండెంట్ గా ఉంటాయి బాటమ్ ఆఫ్ ద పాండ్ లో. సో ఈ సిస్టమ్ ఏం పర్ఫామ్ చేస్తుందంటే, ఎకో సిస్టమ్ కి మెయిన్, మనకి డీకంపోజర్స్ లేకపోతే డెడ్ అలానే ఉండిపోతాయి. సో డీకంపోజర్స్ చాలా మెయిన్. ఇవేంటంటే చనిపోయిన వాటిని ఇనార్గానిక్ ఇంకా ఆర్గానిక్ మెటీరియల్ గా కన్వర్ట్ చేస్తుంది. దాని తర్వాత రేడియంట్ ఎనర్జీ ఆఫ్ ద సన్ బై ఆటోట్రోప్స్, ఆటోట్రోప్స్ వాటిని తీసుకుంటాయి. సో కన్సంప్షన్ ఆఫ్ ఆటోట్రోప్స్ బై హెటరోట్రోప్స్, డీకంపోజిషన్ అండ్ మినరలైజేషన్ ఆఫ్ డెడ్ మ్యాటర్. సో దాని తర్వాత ఈ ఆటోట్రోప్స్ దాన్ని యూస్ చేసుకుంటాయి, యూస్ చేసుకొని మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఇది యూని డైరెక్షనల్ అనమాట. సో ఒక దాని తర్వాత ఒకటి అంటే ఫస్ట్ ఆటోట్రోప్స్, ఈ ఆటోట్రోప్స్ తర్వాత హెటరోట్రోప్స్, హెటరోట్రోప్స్ తర్వాత డీకంపోజర్స్, మళ్ళీ డీకంపోజర్స్ తర్వాత మళ్ళీ ఆటోట్రోప్స్, సన్లైట్ వచ్చి ఆటోట్రోప్స్ ద్వారా తీసుకుంటుంది. అలా సైకిల్ అనమాట. సో కంటిన్యూస్గా లాస్ ఆఫ్ ఎనర్జీ అయితే ఉంటూనే ఉంటుంది, లాస్ ఆఫ్ హీట్. సో కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. ఏబయాటిక్, సో ఏబయాటిక్ అంటే నాన్ లివింగ్ లేదా నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్ లేదా ఇనార్గానిక్ అని అర్థం. Okay, and angler ane person who fishes use a rod, reel, hook, line, athane a person first vaadadu. So angler ante a person evaraithe fishes pattadaniki avi hook, rod ivanni vaadtaro vaatni vallani angler antam. Aquatic ecosystem, water lo unde ecosystem ni aquatic ecosystem antam. Aquifer ante reservoir of water, adi oka sand meedu untadi లేదా రాక్స్ దగ్గర ఉంటుంది. సో వాటర్ ఇన్ పోర్స్ అండ్ సర్వీసెస్, బే అంటే పార్షియల్ వాటర్ బాడీ. సో కొంచెం ల్యాండ్ ఉంటుంది, కొంచెం వాటర్ ఉంటుంది, అంటే డైరెక్ట్లీ ఏంటంటే ఓపెన్ టు ద ఓషన్ లాగా, ఓషన్ కి దగ్గరగా ఉండేది, అంటే నది ఒడ్డు అంటాం కదా. బెథనిక్ కమ్యూనిటీ, బెంథిక్ కమ్యూనిటీ ఏంటంటే ఆర్గానిజమ్స్ దట్ లివ్ ఆన్ ఆర్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ వాటర్ ఇంక్లూడ్స్ రివర్స్, లేక్స్, ఎస్చరీస్ అండ్ ఓషన్. బయోడైవర్సిటీ, ద నెంబర్ అండ్ వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, దాన్ని బయోడైవర్సిటీ అంటాం. రకరకాల ఆర్గానిజమ్స్ ఒక ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి. బయోటెక్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. బఫరింగ్ అంటే మనకి ఏదన్నా చేంజ్ జరుగుతున్నా కానీ ఆ చేంజ్ మరీ ఎక్స్ట్రీమ్ కి తీసుకురాకుండా మళ్ళీ నార్మలైజ్ చేసేదాన్నే బఫర్ అంటాం. మన బ్లడ్ అనేది చాలా బెస్ట్ బఫర్. బ్రాకిష్ వాటర్ అంటే చాలా సెలైన్ వాటర్ అనమాట. ఫ్రెష్ వాటర్ కంటే చాలా సెలినిటీ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ సాల్ట్ వాటర్ వచ్చి బ్రాకిష్ వాటర్ అంటారు. ఇంకా బురద నీళ్లు ఇవన్నీ బ్రాకిష్ వాటర్స్. ఇవి ఎక్కువగా ఎస్టరీస్ దగ్గర ఉంటాయి. ఎస్టరీస్ అంటే నది సముద్రం కలిసే దగ్గర మనకి ఎక్కువగా ఈ బ్రాకిష్ వాటర్ ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ పార్ట్ వచ్చి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఇకాలజీలో మీకు నిజంగా ఇది ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా సోఫార్ ఏదైనా పాయింట్స్ ఇంప్రూవ్ చేయాలంటే చేస్తాను, ఎందుకంటే ది మోస్ట్ ఆస్క్డ్ టాపిక్, నన్ను చాలాసార్లు కమెంట్ బాక్స్లో పెట్టిన టాపిక్ ఈకాలజీ. సోఫార్ నేను ఇప్పటిదాకా అస్సలు పెట్టని టాపిక్ కూడా ఇదే. సో అందుకని అడుగుతున్నాను. సో థ్యాంక్ యూ.